హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ అశ్విని, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, 49 రాజమండ్రి బ్రాంచ్. సో ఈరోజు నేను ఒక బ్రీఫ్ టాపిక్ మీద డిస్కస్ చేయదలుచుకున్నాను. అదేంటంటే ఒబిసిటీ అనమాట. ఒబిసిటీ, బరువు పెరగటం, బరువు ఉక్కు ఉండటం వల్ల ప్రాబ్లమ్స్ ఎలాంటివి మనం ఫేస్ చేయొచ్చు. సో ఒబిసిటీకి కారణాల వల్ల ఏమన్నా ప్రెగ్నెన్సీకి అడ్డంకిగా మారుతుందా, ప్రెగ్నెన్సీ రావడమే కష్టమా అనే దానికి ఏంటంటే, యూజువల్గా బరువు ఎక్కువ ఉండటం వల్ల దట్ ఈస్ నాట్ ద డైరెక్ట్ ఫ్యాక్టర్ అనమాట. ఇట్ ఈస్ అన్ ఇండైరెక్ట్ ఫ్యాక్టర్ ఫర్ నాట్ హ్యావింగ్ ప్రెగ్నెన్సీ ఆర్ డిలేడ్ ప్రెగ్నెన్సీ అని. ఎందుకు అని అంటే, వీళ్ళల్లో ఏమవుతుందంటే ఒబిసిటీ వల్ల ఈ ఏవైతే మనకి హార్మోన్ లెవెల్స్ అవి కూడా కొంచెం మనం ఐవిఎఫ్ వెళ్ళాలన్నా, ఐయుఐకి వెళ్ళాలన్నా, ఓవులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ పెట్టాలన్నా కొంచెం డోసెస్ అనేది మేము కొంచెం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది అనమాట, డిపెండింగ్ అపాన్ దేర్ వెయిట్. సో దీనివల్ల ఏంటంటే రెస్పాన్స్ కొంచెం డిలేడ్గా వస్తుంది మనం ఏమైనా ట్రీట్మెంట్స్కి వెళ్ళినప్పుడు. సో ఇలా ఏమవుతుందంటే మనకి కొంచెం డిలేడ్ రెస్పాన్స్ వచ్చినప్పుడు, సో మనకి ఉన్నదాని మీద కొంచెం ఈ రెస్పాన్స్ కూడా మనం ఎప్పుడైతే ఎగ్ క్వాలిటీ మీద కానీ స్పెర్మ్ క్వాలిటీ మీద కూడా దీని ఎఫెక్ట్ అనేది పడుతుంది. అది న్యాచురల్గా కూడా ప్రెగ్నెన్సీస్ రాదా అంటే బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు రావు అని కాదండి. కాకపోతే ఏంటంటే దీనివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేది వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయనంటే, once they get pregnant there are more chances of having problems anamata. trimesters perige koddi pregnancy 1 month, 2nd month, 3rd month, 4th month perige koddi entante veeliki konni problems ekku add on avuta untai. so add on avinappudu entante, so ilaaga so abortions gaani, second trimester abortions gaani, third trimester lo హైపర్టెన్షన్ రావటం కానీ, లేకపోతే బ్లడ్ షుగర్, ఇలాగా ప్రెగ్నెన్సీ ఒక కష్టంగా మారుతుంది అనమాట జర్నీ అంతా. సో ఈ జర్నీని అవాయిడ్ చేయాలంటే ముందే ప్రీ ప్రెగ్నెన్సీ లెవెల్లో మనం కొంచెం ఐడియల్ వెయిట్లో ఉంటే బెటర్. అందుకని ప్రాపర్ బిఎంఐ అనేది మెయింటైన్ చేయగలిగా ఉండాలి. అట్లీస్ట్ బిలో 26 kg/m² బిఎంఐ తక్కువ ఉంటే ఏంటంటే మనకి కొంచెం బెటర్ అండ్ హెల్దీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఇలా ఒబిసిటీ వల్ల డైరెక్ట్ ఎఫెక్ట్ అనేది ప్రెగ్నెన్సీ రావటానికి ప్రాబ్లం కాదండి, వన్స్ ప్రెగ్నెన్సీ జర్నీ స్టార్ట్ అయినప్పుడు వీళ్ళకి ఇబ్బంది అవుతుంది అనమాట. సో మోర్ దే విల్ ల్యాండ్ ఇంటూ హైపోథైరాయిడిజం, మోర్ దే విల్ ల్యాండ్ ఇంటూ డయాబెటీస్, మోర్ దే విల్ ల్యాండ్ ఇంటూ అదర్ ప్రాబ్లమ్స్ అనమాట. సో అనుకోకుండా నార్మల్ డెలివరీ అవ్వకపోతే ఏదైనా సిజేరియన్ అయినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి అనస్థీషియా ఎఫెక్ట్స్ కానీ, అనస్థీషియా నుంచి బయటికి రావటం కానీ, ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ యాడ్ ఆన్ అవుతూ ఉంటాయి. సో దీనికి ఏంటంటే బిఫోర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ ఒక ఐడియల్ వెయిట్ ఉండేటట్టుగా ఉంటే ఏంటంటే వీళ్ళకి ఛాన్సెస్ ఆఫ్ హ్యావింగ్ హ్యాపీ జర్నీ అనేది ఉంటుంది. సో చాలామంది ఏంటంటే మాకు ఇప్పుడే ప్రెగ్నెన్సీ కావాలి మేడం, ఇంత వెయిట్తో మాకు ప్రెగ్నెన్సీ వస్తుందా అండి. సో వీ హ్యావ్ ఆల్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్, కానీ మీకు ఒక హ్యాపీ జర్నీ వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం, సో మనం ద డే వన్ నుంచి మనం మన వెయిట్ గురించి కాషియస్గా ఉండటం, తీసుకునే డైట్ మీద కాషియస్గా ఉండటం, వర్కౌట్స్ చేయడం, మోర్ సెడెంటరీ లైఫ్ స్టైల్ కాకుండా యాక్టివ్గా ఉండటం, సో ఇలా ఏంటంటే మీకు సో దాని ఎఫెక్ట్ అనేది తగ్గి యూ విల్ హ్యావ్ ఏ హ్యాపీ జర్నీ అండ్ యూ క్యాన్ హ్యావ్ ఏ హ్యాపీ ప్రెగ్నెన్సీ అనమాట. థ్యాంక్ యూ సో మచ్.